చదులేని శరణాగతి సౌదం. సరే ఏదైతే అయింది, ఇంకా ట్రైన్కు ఇంకో గంట నాలుగు టైం ఉంది, కాళ్ళకు పని చెప్దాం అని చెప్పి బస్సు నుంచి షిరిడి మెయిన్ రోడ్ నుంచి కోపర్గావుకు వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తాడు. ఒక మైల్ దూరం నడవగానే టాంగాలో ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి, మీరు పల్లెటూరు వారిలాగా లేరే, కాస్త పట్టణంలో ఉండేవారిలాగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి మీరంటే, లేదు లేదు ఇక్కడ పక్కన వేరే ఊరికి వెళ్ళాలంటే, వెళ్దూరులేండి కానీ నేను కోపర్గావ్ వెళ్తున్నాను, అక్కడి నుంచి వేరే ప్రయాణికులు నేను తీసుకురావాలి, వెళ్ళేటప్పుడు ఖాళీయే కదా, రండి ఎక్కండి, మీకు ఎందుకు మొహమాటం అని చెప్పి ఎక్కించుకుంటాడు. కోపర్గావ్ స్టేషన్లో దిగుతాడు. దిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే టాంగా లేదు, మనిషి లేదు. మనం ఏదైతే మైనతాయి లీలల మనం సచ్చరితలో చదువుకుంటామో అదేవిధంగా టాంగా ఎక్కడ కనిపించడు, మనిషి ఎక్కడ కనిపించడు. సరే ఇది బాబా చేసిన ఏర్పాటు, బాబా చాలా ధన్యవాదాలు, ఎండలో నిజంగా ఇంత దూరం నేను నడవలేకపోయేవాడిని, ఏదో ఆఫీస్లో కిటికీ పక్కన కూర్చొని ఉద్యోగం చేసుకుని చల్లటి గాలికి ఉద్యోగం చేసుకునేటువంటి వాడిని, కోపర్గావ్ దాకా 5 మైళ్ళ దూరం నేను నడవాలంటే నా వల్ల కాదు అని చెప్పి కోపర్గావ్ స్టేషన్లోకి వెళ్తాడు. ఇంకా రైలు రావడానికి కొంత సమయం ఉంది. ప్లాట్ఫామ్ మొదటి నుంచి చివరి దాకా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే తన ప్రభుత్వ ఉద్యోగి, అనువాదకుడు, అక్కడక్కడ అధికారుల పరిచయం లేకపోతే ఇతరత్ర పరిచయాలు ఉంటాయి, ఎవరైనా ఒకరు పరిచయస్తులు దొరకకపోతారా, ఒక్క 10 రూపాయలు నేను వాళ్ళ దగ్గర అరువు తీసుకోకపోతానా, 10 రూపాయలు వస్తే టికెట్ కొనుక్కుంటానని చెప్పి అనుకుంటాడు. విచిత్రం ఏమిటో కానీ ఎవ్వరూ కనిపించలేదు. సరే రైలు వచ్చింది, ఎక్కి బోగిలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్నిటికి సిద్ధమయ్యాడు. ఖచ్చితంగా టీటీ వస్తాడు, కేసు రాస్తాడు, నేను పెద్ద మొత్తంలో దిగాక జరిమానా కట్టక తప్పదు. సరే విల్లేపార్లేకు పోయిన తర్వాత ఎవరితోటో ఒకరితో కబురు పెడితే డబ్బు తీసుకురాకపోతారు అని చెప్పి వచ్చే పరిణామాలన్నింటికి కూడా సిద్ధమై కూర్చొని ఉన్నాడు. టీసీ వచ్చాడు, ముందరలో 2 సీట్లు చెక్ చేస్తున్నాడు. అనుకున్నాడు విష్ణుపంత్, ఇంకా మన పని అయిపోయింది అని చెప్పి. విష్ణుపంత్ గారు అటు కిటికీ వైపు మొహం పెట్టి చూడగానే ఆయన మొహం దగ్గరికి వచ్చి చూసి టీసీ, అరే పితాలేజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, బాగున్నారా అని అడగడం మొదలుపెట్టాడు. ఆ టికెట్ కండక్టరు విష్ణుపంత్ను గుర్తుపట్టాడు, కానీ విష్ణుపంత్కు తనతోటి ఎప్పుడు మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే పరిచయం ఉన్నటువంటి ఉద్యోగం కానీ కాదు. సరే ఏదైతే మొత్తం మీద గండం గడవాలని చెప్పి బాగున్నా అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఇతను టికెట్ చూపెట్టకుండానే టీసీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విల్లేపార్లే వస్తుంది, ఊపిరి పీల్చుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మొత్తం మీద షిరిడీ ప్రయాణం బాబా చాలా సురక్షితంగా నన్ను చేర్చాడు. మళ్ళీ విష్ణుపంత్ ఆలోచన మొదలవుతుంది, నేను ఎంత మూర్ఖుణ్ణి, నా ప్రయాణపు ఏర్పాట్లన్నీ కూడా బాబానే చేశాడు, నేను మానవ ప్రయత్నంగా ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఉన్నానే వారిని దొరుకుతారేమో అని చెప్పి ఎవరూ దొరకలేరు, ఎవరి అవసరం లేకుండానే బాబా తనను సురక్షితంగా చేర్చడానికి ప్రణాళిక బాబానే రూపొందించాడు, లేకపోతే నాకు అసలు నేను గుర్తుపట్టని టీసీ నా పేరు చెప్పడం ఏంటి, వచ్చి నా యోగక్షేమాలు అడగడం ఏంటి, నన్ను టికెట్ అడగకుండానే వెళ్ళిపోవడం ఏంటి, ఇదంతా కూడా మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ఉన్నాడు. షిరిడి యాత్ర అయిపోయింది, ఇంట్లో కూర్చొని ఉన్నారు, 2 రోజులు ఉద్యోగానికి కూడా పోయి వచ్చారు. ఒకరోజు ఉదయాన్నే విష్ణుపంత్ ఇంటి ముందర ఒక పెద్ద పడవలాంటి కారు ఆగింది. ఆగి అందులో సూటు బూటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి దిగాడు. ఆయన ఎవరో తెలుసా? జేఆర్డి టాటా. ఆ రోజుల్లో భారతీయ సంపన్నుల్లో అగ్రగణ్యులు జేఆర్డి టాటా. వచ్చి తను పరిచయం చేసుకొని, సహార్ దగ్గర నేనొక స్థలం కొన్నాను, అంటే సహార్ అంటే ఇప్పుడు ఏదైతే ముంబై విమానాశ్రయం ఉందో ఆ విమానాశ్రయం స్థలం, సహార్లో నేనొక స్థలం కొన్నాను, ఆ స్థలం వ్యవహారాలు, అక్కడ నేను కార్యాలయం ప్రారంభిస్తాను, దానికి నాకు ఒక అనువాదకుడు కావాలి, హిందీ నుంచి మరాఠీలోకి, మరాఠీ నుంచి హిందీలోకి చేయడానికి, నా దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందిలో అంత సమర్థులు ఎవరూ లేరు, నీ గురించి ఎంక్వైరీ చేశాను, మీరు అనువాదకుడిగా చాలా మంచి పేరు గడించారు, కాబట్టి మీరు మా ఆఫీస్లో చేరాలి అని అంటే ఏమీ అర్థం కాదు విష్ణు పంత్కు, నాకు ఒక 2 రోజుల సమయం ఇవ్వండి,
నేను ఆలోచించి చెప్తాను అంటాడు. చూడండి, ఆ రోజు జేఆర్డి టాటా లాంటి గొప్ప సంపన్నుడు విష్ణుపంత్ మామూలు ఒక అనువాదకుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వెతుకుంటూ వచ్చాడు. ఎప్పుడు? షిరిడి యాత్ర తర్వాత వచ్చి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా విష్ణుపంత్కు నిద్రపట్టదు. ఎందుకంటే తను చేస్తున్నటువంటిది ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగంలో తనకు వచ్చేటువంటి జీతం 30 రూపాయలు నెలకు. సరే, 30 రూపాయలు అయినప్పటికీ ఒక సెక్యూరిటీ కలిగినటువంటి ఉద్యోగం. అందున పెన్షన్ ఉంటుంది, ఇతరత్ర సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసుకొని తను రిజైన్ చేసిన తర్వాత ఈ జేఆర్డి టాటా అనేటువంటి ఈ టాటా కంపెనీ తనను మధ్యలో వదిలేస్తే, ఒకవేళ ఉద్యోగంలోకి తీసుకోకుండా నన్ను ముంచేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, 3వ రోజు మళ్ళీ జేఆర్డి టాటా ఆఫీస్ నుంచి వాళ్ళ యొక్క సెక్రటరీ వస్తాడు. వచ్చి వీరి నియామక పత్రం, వీరికి ఇచ్చేటువంటి సౌకర్యాలు, వసతితో పాటు రకరకాల సౌకర్యాలు, పెన్షను, ట్రాజిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్లో తనకు వచ్చేటువంటి జీతం 30 రూపాయలు నెలకు. జేఆర్డి టాటా ఫస్ట్ అపాయింట్మెంట్లోనే ఇతనికి ఇస్తున్నటువంటి జీతం ఆ పేపర్లో ఉన్నది 150 రూపాయలు ప్లస్ ఇక్కడ లేనటువంటి అన్ని సౌకర్యాలు. అసలు ఒక లగ్జేరియస్ ఒక ఎంప్లాయీ ఆఫీస్ కేటగిరీలో ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తారో అవన్నీ ఇస్తామని చెప్పి ఆ నియామక పత్రంలో రాసింది. విష్ణుపంత్ కొద్దిసేపు వారిని సెక్రటరీని అక్కడ కూర్చోబెట్టి, బాబా హృదయానికి హత్తుకొని ఇస్తాడే ఫోటో, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ పెట్టి, బాబా 15 రూపాయలు నా నుంచి దక్షిణగా తీసుకొని అందుకు 100 రెట్ల జీతం నాకు 150 రూపాయలు ఇప్పిస్తావా నువ్వు, నిజంగా నేను నీ దగ్గరకు వచ్చి ఏమీ కోరలేదు, అయినా సరే నువ్వు నా ఇంటికి ఒక లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వ్యాపారిని, ఇండస్ట్రియలిస్ట్ని నా ఇంటికి తీసుకొచ్చి ఉద్యోగం చేస్తావా నా కంపెనీలో అని చెప్పి అడిగించావు. ఈ రోజుల్లో ఉద్యోగం కోసము కాళ్ళు అరిగేలాగా తిరిగేటువంటి వాళ్ళు ప్రతిభ ఉన్నా సరే అనేక మంది ఈ విల్లేపార్లే ముంబై నగరంలో ఉన్నప్పటికీ నా ఇంటికి ఒక సంపన్నుణ్ణి పంపించి ఈరోజు నాకు 150 రూపాయలు, నా సర్వీస్ మొత్తం అయిపోయినా సరే 30-40 సంవత్సరాల సర్వీస్ నేను ప్రభుత్వంలో చేసినా సరే ఇంత జీతం నాకు రాదు అని చెప్పి బాబా ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకుని బాబా యొక్క కరుణను తన మనసులోనే పరిపరి విధాలుగా కొనియాడుకుంటూ పొగుడుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళి ఆ పేపర్ మీద సంతకం పెట్టి జేఆర్డి టాటా గ్రూప్లో విష్ణుపంత్ జైన్ కావడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాబా ఇవ్వదలుచుకుంటే ఇట్లా ఉంటుంది, విష్ణుపంత్కి ఇచ్చేలాగా విష్ణుపంత్కి ఏ విధంగా అయితే ఇచ్చాడో ఇలా ఉంటుంది. చూడండి, 15 రూపాయలు దక్షిణ తీసుకుంటే బాబా 150 రూపాయల ఉద్యోగాన్ని ఇప్పించాడు. తర్వాత విష్ణుపంత్ జీవితం అంతా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ రోజు కూడా బాబా నాకు ఇది కావాలి, నాకు ఈ కష్టం ఉందని చెప్పి తన జీవిత పర్యంతంలో ఎప్పుడు బాబాను అడగలేదు. ఎందుకంటే బాబా తనకి ఇవ్వాల్సిందంతా ఒకేసారి ఇచ్చేశాడు. మనం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాలను మనం ముందుకు నడిపించుకోవడానికి మనకు బాబా ఒక పెద్ద సహాయాన్ని చేసి ఉంటాడు. ఉదాహరణకు, ఒక మామూలు చదువు చదివినటువంటి ఒక విద్యార్థికో లేకపోతే ఇంకా ఒక యువకుడికో బాబా ఒకసారి ఒక లిఫ్ట్ ఒక మెట్ ఎక్కిస్తాడు. ఎక్కించి ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాడు. అప్పుడు మనం ఏం ఫీల్ కావాలి? కొన్ని లక్షల మంది ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారిలో నుంచి నేను బాబాను నమ్ముకున్నందుకు నన్ను ఎత్తి అలా ఆ ఉద్యోగంలో కూర్చోబెట్టారు. ఇది చాలు నా జీవితానికి, ఇంకా నేను బాబాను ఏమడగాను, నా జీవితం నా చేతిలో ఉంది, నా జీవితాన్ని నేను చక్కదిద్దుకునేటువంటి ఒక ఆసరాను బాబా ఇచ్చాడు, ఇంకా నేను బాబాను అడిగేంటి అనేటువంటి మనస్తత్వంలో మనం ఎవరైనా ఉంటామా? ఉండం. ఉద్యోగంలో చేరతాం, చేరిన తర్వాత మనకు కావలసిన ప్లేస్ కావాలి, తర్వాత మన ఉద్యోగం చేస్తుంటే అందుకు తగ్గటువంటి భార్య మనకు కావాలి, ఆ తర్వాత పిల్లలు,
ఆ పిల్లల చదువుల కోసం. ఇంకా ఎప్పుడు పులి స్టాప్ లేకుండా మన యొక్క కోరికలన్నీ కూడా బాబా దగ్గర చెప్తుంటాం. ఏదైనా మన నచ్చని సీట్లో ఆఫీస్లో మనల్ని కూర్చోబెట్టినా, వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ బాబాని అడుగుతాం. ముందు విషయం మర్చిపోతాం, విష్ణుపంత్ లాంటి భక్తుడు అలా కాదండి. విష్ణుపంతు బాబాను అడగలేదు, అడగకుండానే బాబా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. 30 రూపాయలు జీతం తీసుకున్నటువంటి విష్ణుపంత్కు 150 రూపాయలు జీతం. ఈరోజు వారు జీవితాంతం బ్రతికినంత కాలం టాటా అనేటువంటి సంస్థ ఏ విధంగా ఎదిగిందో మనందరికీ తెలుసు. ఈరోజు కూడా ది లీడింగ్ కంపెనీ ఈరోజు టాటా. అటువంటి కంపెనీలో ఆ రోజు 1917లో చేరిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కంపెనీ విస్తారంగా విస్తరించిపోయింది. స్వాతంత్రం కంటే ముందే ఉప్పు నుంచి గుండుపిని నుంచి అనేక రకమైన విమానాశ్రయాల దాకా ఆ సంస్థ కట్టింది. అందులో చాలా కీలకమైనటువంటి బాధ్యత విష్ణుపంత్ చేశాడు. మరి ఒక్కసారి లిఫ్ట్ ఇస్తే విష్ణుపంత్ ఎప్పుడు మళ్ళీ బాబాని అడగలేదండి. బాబా నా బిడ్డకు కాలు నొచ్చింది, బాబా నాకు నా ఇంటికి వచ్చినటువంటి జేఆర్డి టాటా ఈరోజు నన్ను పలకరించట్లేదు, నా సీటు వైపు చూడట్లేదు, లేకపోతే ఇంతకుముందు జేఆర్డి టాటాకు నాకు అవసరం ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయంలో వేశారు, ఇప్పుడు తీసుకొచ్చేదో విలేపార్లేలో ఇంకో చిన్న ఆఫీస్లో, ఇవన్నీ అడగలే విష్ణుపంత్. మనం అడుగుతాం, ఖచ్చితంగా ఖచ్చితంగా మనం అడుగుతాం, బాబా మనకు ఒకసారి మనల్ని ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా పడేసి ఒక మంచి పొజిషన్లో పెట్టిన తర్వాత కూడా ఆ పొజిషన్లో కూర్చొని కూడా మనం బాబాని అడుగుతూ ఉంటాం. అంటే బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఈరోజు విష్ణుపంత్ విషయం మీ అందరితో నేను పంచుకున్నానంటే, ఏ కోరిక లేకుండా వెళ్ళినటువంటి వాళ్లకు బాబా నువ్వే ఏది చేసినా నువ్వు మంచే చేస్తావు అనేటువంటి దాంతో బాబా దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్లకు, బాబా నా విధంగా ఆరాధించేటువంటి వాళ్లకు బాబా కోరకుండానే ఒక అద్భుతమైనటువంటి మేలు చేస్తాడు. అలా మేలు పొందినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఇక దేనికి ఎక్కువగా వ్యామోహం లేకుండా పదే పదే ప్రతిసారి మళ్ళీ బాబాను అడగకుండా ఇచ్చేదంతా ఆయన్నే ఇచ్చేది, అది కూడా మనకు శ్రేయస్కరమైనటువంటిది, మనకు ఏది మంచిదో అది ఇస్తాడనేటువంటి భావనలో విష్ణుపంత్ ఉన్నాడు. మనం కూడా ఆ స్థితికి మనం రాగలగాలి. ఇదేం పెద్ద సాధన ముక్కు మూసుకొని తపస్సు చేయడము లేకపోతే ఇంకోటి కాదు. ఎప్పుడూ కూడా ఏదైతే నేను చెప్పానో, బాబా మనల్ని ఎక్కడో లక్షల్లో ఒకళ్ళు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి స్థానంలో కూర్చోబెడతారు. ఆ మంచి స్థానంలో కూర్చోబెట్టినటువంటి దాన్ని పదే పదే అనుక్షణం నువ్వు గుర్తుపెట్టుకుంటే ఇంకా బాబాని అడగడం మానేస్తామా? కాబట్టి ఆ విధంగా బాబా దగ్గర మనము విష్ణుపంతులాగా అద్భుతమైనటువంటి ప్రేమను పొందగలగాలి. కోరికలను తీర్చుకోవడం కాదు, ప్రేమను పొందగలగాలి. మన పట్ల బాబా ఎప్పుడు ఆలోచించేలాగా మన పట్ల కన్సర్న్. చంద్రబాయి బోర్కర్ పట్ల ఎందుకు బాబాకు అంత ప్రేమ? చివరి తన చివరి రోజుల్లో అడుగుతాడు, ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఎన్నో అడిగారు చంద్రబాయి, నువ్వు ఏ రోజు అడగలేదు, చిన్నతనం నుంచి చూస్తున్నాను నిన్ను, ఏ రోజు నన్ను ఏమీ అడగలేదు, ఏమన్నా అడుగు అంటే, మీకు తెలియందేంది బాబా, నాకు ఏది కావాలో ఏది వద్దో మీకు తెలియదా, నేను అడగాల్సిన అవసరం నాకుందా బాబా అంటుంది. అంటే అట్లా రకరకాలుగా చాలామంది చెప్తారు, ఇవన్నీ నమ్మకండి, అడగందే అమ్మైనా పెట్టదు, అడగందే భగవంతుడు కోరిక ఇయ్యడు. ఈయన భగవంతుడు కాదు, సాయిబాబా భగవంతుడు కాదు, ఆయన మన యొక్క శ్రేయోభిలాషి, మన శ్రేయస్సును కోరుకునేటువంటి వాడు. కాబట్టి ఆయన మన శ్రేయస్సు కోరుకునేటువంటి వాడు కాబట్టి మనకి ఏది మంచిదో అదే చేస్తాడు. అటువంటి దాంట్లో మనందరం ఉందాం, కొంచెం కొత్తగా ఆలోచించడం ప్రారంభిద్దాం బాబా పట్ల. ఎప్పుడు బాబా మన గురించి ఆలోచించడమేనా? బాబా యొక్క మనస్సును ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి పనిని అప్పుడప్పుడు చేద్దాం, ఇక మీదట ఇంకా కొనసాగిద్దాం. ఇది ఈరోజు కార్యక్రమం, మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.